రాజు మీరు చూస్తున్నారు టెక్కింగ్ తెలుగు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ అని సబ్స్క్రైబ్ అని చేసుకోవచ్చు. కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అలానే వీడియోలో కానీ ఏదైతే టెక్ న్యూస్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. అలానే మనం కానీ ఫస్ట్ న్యూస్ కానీ చూసుకుంటే మనకైతే వివో నుంచి అయితే ఉందన్నమాట, అంటే వివో X60 గురించి అయితే ఉంది. మీకు అయితే చెప్పా వివో అయితే X సిరీస్ అయితే మీకు అయితే హైయర్ ఎండ్ సిరీస్ అనేసి. సో దీంట్లో అయితే మీకు అయితే X60 సిరీస్ అయితే స్టార్టింగ్లోనే మీకు అయితే ఆరిజన్ వాయిస్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతుంది అన్నమాట. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు అయితే ఆరిజన్ వాయిస్ అయితే వస్తుంది. అలానే దీని యొక్క కొన్ని మీకైతే ఇమేజెస్ లైవ్ ఇమేజ్ అయితే లీక్ అయ్యాయి. కెమెరా సెటప్ కానీ వచ్చు, మొబైల్ ఎలా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇమేజ్ అయితే కొన్ని అయితే మీకు అయితే లీక్ అయ్యాయి. నేను మీకు ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఫోన్ చూడడానికి అయితే సూపర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే ఎక్స్పెషల్లీ దాని గురించి అయితే మనం మాట్లాడాలి. సూపర్ అయితే ఉంది అన్నమాట వివో V20 ప్రో. దానికంటే కొంచెం అయితే అప్గ్రేడ్ అయితే ఉంది మీకు చూసేది. అందుకు మాత్రం లుక్స్ వైజ్ అయితే మాత్రం సూపర్ ఫోన్. లాంచ్ అయ్యాక చూడాలి ఎలా ఉంటుంది ఏమనేసి. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకైతే గూగుల్ నుంచి అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అయితే మీరైతే గూగుల్ సర్చ్లో అయితే మనం ఓన్లీ ఇంగ్లీష్లోనే సర్చ్ చేస్తుంటాము. సో నెక్స్ట్ టైం నుంచి అయితే మీకు తమిళ్, తెలుగు, అలానే బెంగాలీ అండ్ మరాఠీ ఈ 4 లాంగ్వేజ్ని అయితే యాడ్ చేయబోతుందని అయితే చెప్తున్నారు. ఇదైతే కొంచెం అయితే టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇవంతా వీళ్ళైతే యాడ్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది, అట్లీస్ట్ 1 or 2 months అయితే ఈజీగా తీసుకుంటుంది అనమాట ఇవంతా రావాలంటే. చూద్దాం గూగుల్ సైడ్ నుంచి అయితే న్యూస్ అయితే వచ్చింది, ఇది నిజమవుతుందా లేదా అనేసి. వీళ్ళు తీసుకొచ్చేదాకా చెప్పలేము అనమాట. ఇలాంటి న్యూస్ ఎన్నో వస్తూ ఉంటాయి గూగుల్ సైడ్ నుంచి, బట్ అవి తీసుకొచ్చేదాకా మనం చెప్పలేము వస్తాయి రావనేసి. అలానే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకైతే సామ్సంగ్ నుంచి అయితే ఉందన్నమాట. అంటే సామ్సంగ్ గెలక్సీ A32 అనే మొబైల్ ఒకటి అయితే తీసుకురాబోతుంది. ఇదైతే బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇదైతే MediaTek 720 ప్రాసెసర్ పైన అయితే వస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 పైన అయితే ఉంటుంది. మీకు దీని యొక్క గిగ్ బెంచ్ స్కోర్ అయితే మీకు అయితే లీక్ అయిందని చెప్పొచ్చు. మీరు సింగిల్ స్కోర్లో కానీ చూసుకుంటే 475 స్కోర్ అయితే చేసినమాట. అంటే 478 స్కోర్ అయితే చేసింది మీకు సింగిల్ స్కోర్లో. అలానే మల్టీ కోర్లో కానీ చూసుకుంటే 1595 అనమాట. అంతే 1595 స్కోర్ అయితే చేసింది. అంటే 1595 స్కోర్ అయితే చేసిందని చెప్పొచ్చు. ఇదైతే స్కోర్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం అయితే తక్కువ చేసిందని చెప్పొచ్చు. ప్రాసెసర్ అయితే అంత గట్టి ప్రాసెసర్ అయితే కాదు. మీరైతే హ్యాండిల్ చేయలేదు మీకు పెద్ద పెద్ద అందుకు గేమ్స్ అంటారు. అంటే గేమ్స్ ఏంది బ్రో, గేమ్స్ ఏంది అందరూ సగానికి సగం ఫోన్స్ తీసుకునేది గేమ్ టైం బోర్గా ఉన్నప్పుడు గేమ్స్ ఆడడానికి ఇలాంటివి అయితే యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో అయితే ఈ ఫోన్ అయితే మీకు హ్యాంగ్స్ అయితే అవుతుంటాయి. మీరు సామ్సంగ్ మొబైల్స్ కొనే ముందు అయితే ఒకసారి అయితే చూసి అయితే కొనండి. ప్రాసెసర్ బట్ అయితే ఉంటుంది. ఎక్సినోస్ ప్రాసెసర్ కూడా మీకు అయితే చూడొచ్చు. కొన్ని ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే మీకు A50 వచ్చినప్పుడు అనుకుంటా స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అయితే ఉన్నింది అనుకుంటా దీనికైతే ఆపోజిట్లా. సో ఆ ప్రాసెసర్ అయితే ఏదైతే ఎక్సినోస్ ప్రాసెసర్ కూడా మీకు అయితే అంటే రెండు ఈక్వల్గా అయితే ఉన్నాయి స్నాప్డ్రాగన్. అప్పుడు వచ్చే ఫోన్స్లో దానికి ఆపోజిట్ ఫోన్ అయితే ఏది లేదు, గుర్తులే సమయంగా. సో బట్ మీకైతే మంచి ప్రాసెసర్ అని చెప్పచ్చు అప్పుడు ఎక్సినోస్ ప్రాసెసర్స్ కూడా. సో హైయర్ అండ్ ఎక్సినోస్ ప్రాసెసర్స్ అయితే మీకైతే సపోర్ట్ అయితే చేస్తాయి గేమ్స్ కూడా. మీకైతే లోయర్ అండ్ కానీ చూసుకుంటే మీకైతే సపోర్ట్ అయితే చేయు. సో దాని దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి మొబైల్ కావాలి ఏమనేసి అయితే ముందుగానే ఆలోచించి అయితే మొబైల్స్ అయితే తీసుకోవడం మంచిదని నా యొక్క అభిప్రాయం. అలానే నెక్స్ట్ న్యూస్ చూసుకున్నా మనకైతే సామ్సంగ్ నుంచి అయితే ఉందన్నమాట. సామ్సంగ్ అయితే ఒక మిడ్ రేంజ్ 5G ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఇది సామ్సంగ్ గెలక్సీ A72 అంటే మీకైతే ఏ సిరీస్లోనే రాబోతుంది. ఇది మిడ్ రేంజ్, దీని ప్రాసెసర్స్ అలాంటివి మనకేవి లీక్స్ లేవు. కానీ దీని రెండర్ ఇమేజ్ అయితే ఒకటైతే లీక్ అయింది మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తా చూడొచ్చు. అలానే దీని బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కానీ చూసుకుంటే మేమైతే సామ్సంగ్ S సిరీస్ తీసుకొస్తుంది కదా S21. సో దాని టైప్లో అయితే ఉందన్నమాట కెమెరా సెటప్. చూడడానికి అయితే కొంచెం అయితే బాగా అయితే ఉంది. అలానే మనం కానీ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకైతే రియల్మీ నుంచి అయితే న్యూస్ ఉందన్నమాట. అంటే రియల్మీ అయితే వాచ్ అయితే ఒకటైతే లాంచ్ చేస్తుందని చెప్పి రియల్మీ వాచెస్ ప్రో లాంచ్. దీని స్పెసిఫికేషన్స్ ఫుల్ అయితే మనకైతే లాంచ్ అయ్యాయి అనమాట. దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది 3.5 inches లార్జ్ అమౌంట్ డిస్ప్లే టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇది మీకైతే 5 ATM వాటర్ రెసిస్టెంట్ అనమాట. అంటే మీకైతే వాటర్ రెసిస్టెంట్ నేమ్ ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్. స్విమ్మింగ్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో. మీరైతే కంప్లీట్ నీళ్ళ పెడతా కూడా వాచ్ ఏం కాదని చెప్తున్నారు వీళ్ళైతే. అంటే మీకైతే స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా మీరైతే కొన్ని వాచెస్ ఉంటాయి స్విమ్ చేసినప్పుడు మనమైతే అదే వర్కౌట్ మోడ్స్ ఇది అనేసి. సో స్విమ్మింగ్ మీకైతే వాటర్లో కూడా కంప్లీట్గా అయితే సర్వే అవ్వదు. అలానే 14 డేస్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట ఈ వాచ్. అలానే స్టెయిన్లెస్ స్టీల్ కేస్ అయితే వస్తుంది. మీకైతే డ్యూయల్స్ GPS అయితే ఉంటుంది మొబైల్లో మీకైతే. అలానే బ్లడ్ అండ్ ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలానే మీకైతే హార్ట్ రేట్ మానిటర్ అయితే ఉంటుంది. దీంట్లో 15 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. 100+ మీకైతే స్క్రీన్స్ అయితే ఉంటాయి. మీకు వాచ్ ఫేస్ అయితే ఉంటాయి మీకు దీంట్లో. అలానే ఆండ్రాయిడ్ 5.0+ పైన అయితే మీకైతే రన్ అవుతుంది. అలానే iOS ఇక్కడ 9.0+ పైన వాటికైతే రన్ అవుతుంది అనమాట. ఇదైతే మీకు వెయిట్ చాలా తక్కువ అయితే ఉంది. 63.5 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది. 420 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట ఈ వాచ్ అయితే మనకి. అలానే హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది దీంట్లో. 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అప్ టు 50 meters లోపల వరకు అయితే మీకు ఏదైతే సర్వే అయితే అవ్వగలదు. సో దాని కింద అయితే వెళ్ళినప్పుడు అయితే మీకైతే వాటర్ ఫోర్స్ ఎక్కువ అయిపోయి సో వాటర్ వెళ్ళిపోవడం అలాంటివి అయితే జరిగేదా జరుగుతూ ఉంటాయి. సో ఇదన్నమాట ఈ వాచ్ గురించి. దీని ప్రైస్ అలాంటివి అయితే మనకైతే లీక్ లేదు. కానీ వన్స్ దీని ప్రైస్ అలాంటివి ఫస్ట్ ఎలా ఉంటుంది లీక్ వచ్చినాక నేను అయితే మీకైతే సపరేట్ వీడియో చేస్తాను అనమాట దాని గురించి అయితే. అలానే మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కానీ మనకైతే రియల్మీ అయితే ఉందన్నమాట. అంటే రియల్మీ C20 మొబైల్ అయితే మనకైతే 5000 mAh బ్యాటరీ రాబోతుంది. అలానే 10W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాబోతుంది. దీని గురించి అయితే ఈ రెండు స్పెట్స్ అయితే మనకైతే లీక్ అయ్యాయి.
అయితే C10 సక్సెసర్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇది కూడా బడ్జెట్ మొబైలే, మీకు హైర్ ఎండ్ మొబైల్ అయితే కాదు. అలాగే మనం కానీ లాస్ట్ న్యూస్ కానీ వెళ్ళిపోతే మనకైతే ఎంఐ నుంచి అయితే న్యూస్ ఉందన్నమాట. మనకైతే ఎంఐ 9 ప్రైమ్ కాదు 9 పవర్ అనమాట, రెడ్మీ 9 పవర్ అయితే కొత్త మొబైల్ అయితే తీసుకొచ్చింది. దీని ప్రైస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని అయితే చూద్దాం మనము. ఇది 48 MP క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా, అలానే మైక్రో లెన్స్ అయితే ఉంటాయి. మీకు అయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది ఈ మొబైల్ మీకు. అలానే 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది మొబైల్ మీకు. అలానే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 6.53 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అని చెప్పొచ్చు. మీకు అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ఈ డిస్ప్లే మీకు అయితే ప్రొటెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అలానే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో అయితే వస్తుంది మీకు. మీకైతే 2 వేరియంట్స్లో అయితే ఈ ఫోన్ అయితే మీకు అయితే అవైలబుల్ ఉంది. 4GB 64GB, అలానే 4GB 128GB. మంచి ఫోన్ అని చెప్పచ్చు, బట్ గేమింగ్ కూడా మీకైతే సూపర్ ఫోన్ గేమింగ్ కూడా. అల్టిమేట్ రెడ్మీ 9 ప్రైమ్ కంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు, అంటే అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకైతే బ్యాక్ కెమెరా అప్గ్రేడెడ్ మీకు, అలానే డిస్ప్లే సేమ్ డిస్ప్లే వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే అది మీకైతే మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, G80 ప్రాసెసర్. ఇది SD ప్రాసెసర్ అనమాట, అంటే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే మంచి గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. నేనైతే రెడ్మీ Y2లో అయితే పబ్జీ అయితే స్టార్టింగ్ అయితే నేర్చుకున్నా, ఇప్పుడైతే రెడ్మీ 20 ప్రో అయితే యూస్ చేస్తున్నా. సో మంచి ప్రాసెసర్ అని చెప్పచ్చు. ఇది కూడా మీకైతే మిడ్ రేంజ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ నుంచి. అలానే కెమెరాస్ అయితే దీనిలో మీకైతే కొంచెం అయితే అప్గ్రేడ్ అయితే ఉన్నాయి. నాకైతే కెమెరాస్ అయితే బాగా నచ్చాయి, దాంతోపాటు డిస్ప్లే అనమాట. సో ఈ రెండు కారణాల వల్ల అయితే మీ ఫోన్ అయితే తీసుకోవచ్చు మీరు. మీరు ఈజీగా అయితే ఆ ఫోన్ అయితే స్కిప్ చేసేవచ్చు. ఆ ప్రైస్లో 10,000 ఇప్పుడు అయితే మీరు కానీ ఫోన్ చూస్తూ ఉంటే 4GB 64GB అయితే మీకైతే 11,000 అయితే ఉందన్నమాట. అంటే 10,999 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. అదే 4GB 128GB కానీ కావాలనుకుంటే మీకైతే 11,999 అయితే ఉంది. సో ఆ ఫోన్స్ అయితే స్కిప్ చేసి ఇంకో 1000 రూపాయలు వేసి కూడా బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇదైతే మీరైతే కళ్ళు మూసుకొని ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలానే 1000 mAh బ్యాటరీ మీకు అయితే ఎక్కువ అయితే వస్తుంది మీకు దానికన్నా. సో ఫుల్ హెచ్డీ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ, అలానే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, UFS 2.2 స్టోరేజ్ అనమాట. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ మీకు కానీ చూసుకుంటే ఇది మీకు అలానే ఎంఐ హోమ్ నుంచి, అలానే MI.com నుంచి, అమెజాన్ నుంచి అయితే వీళ్ళైతే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మీకు కావాలంటే సేల్ అయితే పార్టిసిపేషన్ చేసి అయితే ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. మీకు అలానే ఫస్ట్ సేల్ కానీ చూసుకుంటే December 22, అంటే ఇంకొక 2 డేస్లో అయితే మీకైతే సేల్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దీనికి కావాలంటే మీరైతే అక్కడ నుంచి అయితే సేల్ అయితే పార్టిసిపేట్ చేసి ఈ మొబైల్ అయితే కొనవచ్చు అనమాట. ఇప్పుడైతే మంచి మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తున్నాయి బ్రాండ్స్ అయితే. ఎందుకంటే అలానే మీరు కానీ బడ్జెట్లో 5G ఫోన్ బడ్జెట్ అంటే ఒక 20K మీరైతే ఫోన్ కానీ ప్లాన్ చేస్తుందా తీసుకోవాలనేసి ఒక 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయను అనమాట. బికాస్ ఎందుకంటే మీకైతే 5G ఫోన్స్ కుప్పలు అయితే లాంచ్ అయిపోతున్నారు, అంటే కుప్పలు కొన్ని ఎక్కువ రాబోతున్నాయని చెప్పొచ్చు మన ఇండియాకి అయితే. సో మీరు కానీ వెయిట్ చేస్తే మీకైతే మంచి ఫోన్ అయితే దొరుకుతుంది అనమాట. తక్కువ రేట్లోనే మీకైతే 5G ఫోన్ అయితే దొరుకుతుంది. సో దానివల్ల నేనైతే వెయిట్ చేయమంటున్నా. నాకు ఒక 20 నుంచి 25K అయితే మంచి కెమెరా ఫోన్ అయితే ఒకటి కావాలి. నేను దీంట్లోనే వీడియోస్ రికార్డ్ చేసి దీంట్లోనే గేమ్స్, అదే అన్ని వర్క్స్ అయితే Redmi K20 Pro ఒక ఫోన్లో అయితే చేయలేకపోతున్నా. సో దానివల్ల ఒక ఫోన్ అయితే కెమెరా ఓరియంటెడ్ ఫోన్ కావాలి. నేను 25K అయితే చూసా Vivo V20, అలానే దాని కాకపోతే దానికంటే ఇంకా బాగుండే ఫోన్ అయితే 5G ఫోన్ వచ్చేసింది. ఇంకా 5000 ఎక్స్ట్రా పెడితే 30K అయితే మంచి ఫోన్ అని చెప్పచ్చు. అదైతే కెమెరా కానివచ్చు, మనకు 5G కావచ్చు, అన్నీ బాగున్నాయి Vivo V20 Pro అయితే. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైందని అయితే వెయిట్ చేస్తున్నా. 25K ఒక బెస్ట్ 5G ఫోన్, అలానే కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అయితే వస్తే మాత్రం నేను పక్క క్యాచ్ చేస్తా. సో దానివల్ల వెయిటింగ్. మీరు కూడా ఇంకా జస్ట్ ఒక 2 మంత్స్ కానీ వెయిట్ చేస్తే చాలా ఫోన్స్ అయితే మీకైతే లాంచ్ అవ్వబోతున్నాయి. నేను దీని గురించి సపరేట్ వీడియో కట్ చేస్తా, అవి అయితే మీకు ఎన్స్ కార్డ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. అలానే వీడియోస్ అయితే కొన్ని అయితే తగ్గా ఈ మధ్య మనకైతే బికాస్ ఆఫ్ నా ఎగ్జిజెన్సీ నేను వీడియోస్ ఎక్కువ చేయడం లేదు. సో ఈరోజు మీకైతే కంటిన్యూస్గా అయితే లైవ్స్, అలానే వీడియోస్, ఎక్స్ట్రా మీకైతే పబ్జీ లైవ్స్ కూడా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ బై బాయ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ బై బాయ్.